మెదక్ జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి పలు మండలాల్లో చెరువులు కుంటల నుండి అలుగులు పారుతున్నాయి. త్రుప్రాన్, మనోహరాబాద్, చేగుంట, చిన్న శంకరంపేట, నార్సింగి, రామాయపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. చేగుంట మండలంలో గత రాత్రి కురిసిన వర్షానికి రెడ్డిపల్లిలోని గణేష్ మినరల్ పరిశ్రమలో గూడకాల ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. నార్సింగ్ మండలంలో భారీ వర్షానికి వల్లభాపూర్ గ్రామంలోని చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి నీరు చేరింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నీటిలో వెళ్తున్న ఒక బైక్ బోల్తా పడడంతో వ్యక్తి మృతి చెంది రామాయపల్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జి లోకి నీరు చేరడంతో కారు నీటిలోనే చిక్కుకుపోయింది. దీంతో జాతీయ రహదారిపై 4 కిలోమీటర్ల మేర ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది. రామాయంపేటలో కురిసిన భారీ వర్షానికి తహసీల్దార్ కార్యంతో పాటు సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నీరు చేరి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెల్దుర్తి మండలంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లు తెగిపోయి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వల్లభాపూర్ ఇదు చెరువు మరియు పైన ఉన్న కుంటలు వాటర్ ఫ్లో అయిపోయి ఇక్కడ నేషనల్ హైవే వల్లభాపూర్ దగ్గర డౌన్ ఏరియా పూర్తిగా జామ్ కావడం జరిగింది. ప్రజా రవాణాకి అంతరాయం జరిగినందున పోలీసు వారు, రెవెన్యూ వారు, పోలీసు వారి సహకారంతో ట్రాన్స్పోర్టేషన్ క్లియర్ చేశారు. పబ్లిక్ అంత క్లియర్ అయిపోయింది. ఇక్కడ ఒక కల్వెట్ నుంచి జామ్ అయినందున కల్వెట్ను జేసీబీ సహాయంతో తొలగించడం జరిగింది. ప్రజా రవాణాకు ఎలాంటి అంతరాయం లేదు. ప్రజా రవాణా సాగుతాం. కురుస్తున్న భారీ వర్షానికి మన నార్సింగి మండల కేంద్రం వద్ద ఈ హైవే రోడ్ కూడా జామ్ అయి పబ్లిక్కు చాలా చేసి ఈ జిఎంఆర్ సమస్య కానీ పెద్దలందరూ కూడా సమిష్టిగా ఆలోచన చేసి ఈ యొక్క హైవే బ్రిడ్జిని కొంచెం పెద్దగా కట్టిస్తే ఈ పబ్లిక్ రావడం పోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ బ్రిడ్జి కట్టకపోతే ఇక్కడ చాలామంది చనిపోతున్నారు. ఈరోజు కూడా ఒక అతను చనిపోవడం జరిగింది. కాబట్టి సమస్య వాళ్ళు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క బ్రిడ్జిని పెద్దగా కట్టి ప్రజల పాలన కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సమస్య వారిని విజ్ఞప్తి చేస్తారు.